ముందు 30 40 అనుకున్న ఎమ్మెల్యే మార్పులు కాస్త ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థుల మార్పు కాస్త ఇప్పుడు కేవలం 10 12 కే చేరుకుంది దానికి ఇదే కారణం రాతోడి బాబురావు మీద కూడా చాలా ఆరోపణలు విమర్శలు ఉన్న నేపథ్యంలో ఆయన మార్చబోతున్నారు ఆయన మారిస్తే ఇప్పుడు అక్కడి నుంచి జి గణేష్ గతంలో ఆదిలాబాద్ ఎంపీగా గతంలో పనిచేశారు ఆయన జి గణేష్ ఇప్పుడు జి నగేష్ ఇప్పుడు తెరపైకి వచ్చారు ఆయన ఇక్కడి నుంచి బోత్ నుంచి ఎమ్మెల్యేగా ఈసారి అవకాశం దక్కబోతుంది నగేష్ కి ఇక ఈ మూడు సీట్లు ఖచ్చితంగా మారేవైతే డేంజర్ జోన్ అనేది కూడా ఒకటి ఉంది డేంజర్ జోన్ లో ఉన్న నేతలు వాళ్ళు